హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాము. మీరు చూసిన రామ్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ దాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే నా లేటెస్ట్ అప్డేట్స్ అని మీరు మీ మెయిల్లో పొందడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి 1 HP మోటార్ అనేది, బోర్ మోటార్ మనం ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో భాగంగా ఈ వీడియో అనేది తీయడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే వీళ్ళ బ్రాండెడ్ లోగో సూరజ్ అనేసి ఇక్కడ నెంబర్ ప్లేట్ మీద ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ సబ్మర్సిబుల్ పంప్ సెట్ అనేసి ఇవ్వడం జరిగింది. దీని మీద బేస్అప్ మార్క్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో మెయిన్గా వచ్చేసి దీని స్టేజ్ ఆర్పిఎం అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్పిఎం వచ్చేసి 2700 RPM ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. స్టేజ్ వచ్చేసరికి 15 స్టేజ్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ దీనికి పంపు సైజ్ వచ్చేసరికి మనకి ఇంచు బావి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తం దీనికి పంపు సైజు పైన డెలివరీ వచ్చేసి ఇంచుంబావి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంచుంబావి నుంచి మనం 1 ఇంచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బ్లాక్ పైప్ 1 ఇంచ్కి చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ప్రెజరు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే కనుక మొత్తం ఓవరాల్గా ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్, పంపు ప్లస్ మోటారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి బోర్ వచ్చేసరికి 310 ఫీట్లు ఫ్రెండ్స్. దీంట్లో మనం బోర్ మోటార్ కూర్చోబెట్టేది వచ్చేసి 280 ఫీట్లు ఫ్రెండ్స్. కేబుల్ పైపు 280 ఫీట్లకి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. దీనిలో చూసుకుంటే కనుక మొత్తం ఓవరాల్గా మనం ఇక్కడ మెటీరియల్ చూసారా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మోటార్ మెటీరియల్ ఫ్రెండ్స్. ఇక్కడ పైపు మన పక్కన ఉండడం జరిగింది ఫ్రెండ్స్. దీనిలో చూసుకుంటే కేబుల్ వచ్చేసరికి మనం 1.5 కేబుల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి దీనిలో చూసుకుంటే ఇది ఎల్బో ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 1 ఇంచ్ నెప్పలు పైప్కి, ఇది 1/2 ఇంచ్ నెప్పలు మన క్యూరింగ్ పైప్కి తీసుకోవడం జరిగింది. దీనిలో చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి క్లాంప్ సెట్ ఫ్రెండ్స్. ఈ క్లాంప్ సెట్ వచ్చేసరికి మనకి పైన డెలివరీకి జేఏ పైప్కి ఫుల్ టైట్గా చేయడానికి ఈ క్లాంప్ సెట్ అనేది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి 1.5 mm సాగర్ వైర్ ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే ఇది వచ్చేసరికి మొత్తం 94 మీటర్స్ అనేటివి తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి మొత్తం 94 మీటర్స్ ఫ్రెండ్స్. కేబుల్ వచ్చేసరికి 1.5 mm. దీంట్లో చూసుకుంటే ఇది వచ్చేసరికి కప్లింగ్ ఫ్రెండ్స్. మన జేఏ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, నెప్పల్స్, ఎల్బో నెప్పల్స్, వీటిని అటాచ్డ్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది పార్ట్ 1 ఫ్రెండ్స్. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో మొత్తం దీని ఫిట్టింగ్, దీని ఇన్స్టాలేషన్ మొత్తం ఎలానో పార్ట్ 2లో పార్ట్ 2లో వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే ఇది వచ్చేసరికి బోర్ క్యాప్. నెక్స్ట్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం ఓవరాల్గా. దీని బోరు క్యాప్ ప్లస్ ఇక్కడ ఫుట్బాల్ జాల కూడా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఫుట్బాల్ జాల వచ్చేసరికి మనకి ఫుట్బాల్ జాల అనేది మోటార్కి తప్పకుండా కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అందులో వండున్నా ఇసుకున్నా కానీ మనకి మోటార్ అనేది లాగడం జరుగుతుంది, దానివల్ల పంపు స్టక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి ఫుట్బాల్ జాల అనేది పక్క కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, మోటార్ కానీ ఏ మోటార్కైనా. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి మోటార్ స్టార్టర్ ఫ్రెండ్స్. దీంట్లో మనకి వోల్టేజ్ మీటర్స్, యాంప్స్ మీటర్స్ అన్నీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే కనుక దీంట్లో పింగాని టర్మల్ ప్లేట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే కండెన్సర్లు, ఇక్కడ స్టార్టరు, ఎంసీబీ, మనకి యాంప్స్ మీటర్లు, ఆన్ ఆఫ్ బటన్స్ మనకి మొత్తం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ వచ్చేసి వోల్టేజ్ మీటర్, యాంప్స్ మీటర్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. యాంప్స్ ఎంత తీసుకుంటుందో, వోల్టేజ్ ఎంత చూపిస్తుందో కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే కనుక ఇక్కడ RYB మనకి మెయిన్గానే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. రెగ్యులర్గా ఎలా ఉంటుందో అన్ని స్టార్టర్లకి మనకి దీన్ని కూడా అలానే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా సింపుల్గా చూసుకోవచ్చు. దీని మీద మనకి ఫేస్ న్యూట్రల్స్ అనేటివి కూడా ఇవ్వడం జరిగింది. ఫేస్ న్యూట్రల్ RYB రెడ్, ఎల్లో, బ్లూ మనకి ఈ విధంగా టర్మల్ ప్లేట్లు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం వచ్చేసరికి స్టార్టర్లో మనకి 36 MFD కండెన్సర్ ఒకటి రావడం జరుగుతుంది, స్టార్టింగ్ కండెన్సర్ ఒకటి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. పార్ట్ 2లో కూడా మొత్తం ఇది ఇన్స్టాలేషను, ఫిట్టింగ్ ఎలానో మీకు చూపిస్తా ఫ్రెండ్స్. అది కూడా ఒక వీడియో చేస్తా, కొంచెం లెంత్ అవుతుంది అనేసి ఇది తీయడం జరిగింది. ఫస్ట్ ఇది వచ్చేసరికి 280 ఫీట్లకి పైప్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పార్ట్ 2లో కలుసుకుందాం. బాయ్ బాయ్ నౌ.